మూర్తిమత్వాన్ని అంచనా వేసేటటువంటి మాపనులలో అంటే పరీక్షలలో అనేక రకాలు ఉన్నాయి. అయితే వాటిలో ఎక్కువగా ఉపయోగించేటటువంటి మాపని ఏది అంటే ప్రశ్నావళి పద్ధతి. ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి కొన్ని ప్రశ్నలను రూపొందించుకుని వాటిని అడగడం జరుగుతుంది. వాటికి మనకి సరైన సమాధానాలు వచ్చినట్లయితే ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వం బాగున్నట్టు, సరైన సమాధానాలు మనం అనుకున్న సమాధానాలు రాకపోతే ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వం బాగా లేనట్టు నిర్ణయించడం జరుగుతుంది. సాధారణంగా ఎన్ని పరీక్షలు ఉన్నప్పటికీ తక్కువ సమయంలో మూర్తిమత్వాన్ని అంచనా వేసేటటువంటి పరీక్ష ప్రశ్నావళి పద్ధతి. ప్రశ్నావళి పద్ధతిని రూపొందించినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు గుడ్ మరియు హట్, వీరు ప్రశ్నావళి పద్ధతిని రూపొందించారు. మూర్తిమత్వాన్ని అంచనా వేయడంలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఈ లోపాలతో అంచనా వేయడం వల్ల మూర్తిమత్వం సరిగా అంచనా వేయబడదు. ఆ పరీక్షలు ఏమిటో చూద్దాము. ఈ లోపాలలో ఒకటి పరివేష లోపము, దీనినే హలో ఎఫెక్ట్ అని అంటాము. అంటే ఒక వ్యక్తిని చూసి చూడంగానే అతను మంచివాడు లేదా అతను చెడ్డవాడు అని మొదటి అభిప్రాయంతో మూర్తిమత్వాన్ని అంచనా వేయడం అనేది పరివేష లోపము, దీనినే హలో ఎఫెక్ట్ అని అంటారు. మూర్తిమత్వాన్ని అంచనా వేయడంలో రెండవ లోపము ఔదార్య లోపము, దీనినే జనరాసిటీ ఎఫెక్ట్ అని అంటారు. ఔదార్య లోపము అంటే ఒక వ్యక్తి పట్ల మనకి ఉండేటటువంటి అతి ప్రేమ లేకపోతే అతి ఇష్టం వల్ల ఆ వ్యక్తిని మంచిగాను అతి ప్రేమ లేకుండా అతి ఇష్టం లేకపోతే ఆ వ్యక్తిని చెడ్డగాను అంచనా వేయడం అనేటటువంటిది ఒక లోపము, దీనిని ఔదార్య లోపము జనరాసిటీ ఎఫెక్ట్ అని అంటారు. మూర్తిమత్వాన్ని అంచనా వేయడంలో మరి యొక్క లోపము కేంద్రస్థానపు లోపము, దీనిని ఎర్రర్ డ్యూ టు సెంట్రల్ టెండెన్సీ అని అంటారు. అంటే ఒక వ్యక్తిని మూలాలను పరిశీలించకుండా కేవలం పైపైన మాత్రమే పరిశీలించేసి మూర్తిమత్వాన్ని అంచనా వేయడం అనేటటువంటిది కేంద్రస్థాన లోపము, ఎర్రర్ డ్యూ టు సెంట్రల్ టెండెన్సీ అని అంటారు. ఈ లోపాల వల్ల మూర్తిమత్వాన్ని మనం సరిగా అంచనా వేయలేము. మరి ఒక రెండు అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. దీర్ఘకాలిక ఉపగమము, లాంగిట్యూడ్ అప్రోచ్ అంటే ఏమిటి, అలాగే స్వల్పకాలిక లేదా ఖండచ్ఛేదన లేదా పరిచ్ఛేదన ఉపగమము, లాటిట్యూడ్ అప్రోచ్ అంటే ఏమిటి, ఈ రెండు పద్ధతుల ద్వారా ఒక విద్యార్థి యొక్క వికాసాన్ని అంచనా వేయడం జరుగుతుంది. దీర్ఘకాలిక ఉపగమం అంటే ఏమిటో తెలుసుకుందాము. ఒక విద్యార్థికి సంబంధించిన వికాసాన్ని పరిశీలించడానికి ఒక సంవత్సరం పాటు దత్తాంశాన్ని సేకరించడమే దీర్ఘకాలిక ఉపగమము. అంటే ఏమిటన్నమాట, ఒక విద్యార్థి యొక్క వికాసాన్ని తెలుసుకోవడానికి ఆ విద్యార్థి కూడా ఒక సంవత్సరం పాటు మనం ఉంటూ ఆ విద్యార్థుల యొక్క అలవాట్లను అభిరుచులను అన్నింటినీ కూడా మనం పరిశీలిస్తూ ఒక దత్తాంశాన్ని అంటే ఒక డేటాని సేకరించి సంవత్సరం ఆఖరిన ఆ విద్యార్థి యొక్క వికాసాన్ని తెలపడం అనేటటువంటిది దీర్ఘకాలిక ఉపగమము. ఈ దీర్ఘకాలిక ఉపగమము అనేటటువంటిది చాలా కష్టంతో కూడినటువంటి పని. ఉదాహరణకు ఒక విద్యార్థి యొక్క వికాసాన్ని ఆ విద్యార్థి యొక్క తండ్రే అంచనా వేయలేడు. ఎందుచేతనంటే ఒక సంవత్సరం కాలం పాటు తండ్రే ఆ విద్యార్థి కూడా ఉండలేడు. కాబట్టి దీర్ఘకాలిక ఉపగమం అనేటటువంటిది ఒక కష్టమైనటువంటి పద్ధతి. దీర్ఘకాలిక ఉపగమనాన్ని సమర్థించిన వారు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త షిర్లే. తరువాత ఖండచ్ఛేదన లేదా పరిచ్ఛేదన ఉపగమము అంటే ఏమిటో చూద్దాము. 3 నుండి 6 సంవత్సరాల గల వయసు ఉన్నటువంటి పిల్లల నైతిక వికాసాన్ని తెలుసుకోవడానికి పరిశీలించేటటువంటి పద్ధతిని ఖండచ్ఛేద లేదా పరిచ్ఛేద ఉపగమము అని అంటాము. అంటే ఇక్కడ 3 నుండి 6 సంవత్సరాల గల పిల్లల్ని అంటే 3
వయసు ఉన్నటువంటి కొంతమంది పిల్లల్ని, 4 వయసు ఉన్నటువంటి కొంతమంది పిల్లల్ని, 5 వయసు ఉన్నటువంటి కొంతమంది పిల్లల్ని, 6 వయసు ఉన్నటువంటి కొంతమంది పిల్లల్ని తీసుకుని ప్రతి పిల్లవాడి యొక్క నైతిక వికాసాన్ని అంచనా వేయడాన్ని ఖండచ్ఛేదన ఉపగమము లేదా పరిచ్ఛేదన ఉపగమము అని అంటాము. పరిచ్ఛేద ఉపగమం గురించి చెప్పినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త బర్క్లీ, ఈయన 60 మంది పిల్లలపై, వివిధ వయసుల్లో ఉన్నటువంటి పిల్లలపై నైతిక వికాసాన్ని గురించి పరీక్షలు జరిపి పరిశీలించి వారి యొక్క నైతిక వికాసాన్ని తెలియజేశాడు. ఈ విధంగా దీర్ఘకాలిక ఉపగమం ద్వారా మరియు ఖండచ్ఛేద లేదా పరిచ్ఛేద ఉపగమం ద్వారా మనం పిల్లల యొక్క దత్తాంశాన్ని సేకరించి వారి యొక్క వికాసాన్ని మనం తెలియజేయవచ్చును. దీర్ఘకాలిక ఉపగమంను ఎవరు కనుగొన్నారు అని గాని, పరిచ్ఛేద ఉపగమనాన్ని ఎవరు కనుగొన్నారు అని గాని అడగడం జరుగుతుంది. అలాగే దీర్ఘకాలిక ఉపగమంలో ఉన్నటువంటి విషయం పైన పరిచ్ఛేద ఉపగమంలో ఉన్నటువంటి విషయాన్ని ఇచ్చి ఇది ఏ ఉపగమము అని అడగడానికి అవకాశం ఉంది. పరివేశ లోపం హలో ఎఫెక్ట్ అంటే ఏమిటని గాని, ఔదార్య లోపం జనరాసిటీ ఎఫెక్ట్ అంటే ఏమిటని గాని, కేంద్రస్థాన లోపం ఎర్రర్ డ్యూ టు సెంట్రల్ టెండెన్సీ అంటే ఏమిటని గాని ఇచ్చి అడగడం జరుగుతుంది. కాబట్టి డిఎస్సిలో ఈ విషయాలపై మీరు ఖచ్చితంగా ఒక బిట్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. మరొక అంశంతో మరొక ఆడియో ఫైల్లో.